नमस्ते वैटीवी प्रेक्षक वीक्षक श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्ष श्रीकृष्णुड़ अंटे हैंदव धर्मा की अंतरात्म लांटिवाडु नवभारत निर्माणा की मूल पुरुषुडिगा श्रीकृष्णुड़ भारत देश आध्यात्मिक चरित्रके कथानायकुडु श्री महाविष्णुवु ब्रह्मांडानि उद्धरिंचडानिकि हिंदू इतिहासालो एनिमिदव अवतारं श्रीकृष्णुडिगा जन्मिंचाडु कृष्णुड़ जन्माष्टमिनी कृष्णाष्टमी अनी लेदा गोकुलाष्टमी अनी कूडा व्यवहरिस्तारु लोकंलो अधर्मं प्रबली भूदेवी ब्रह्मदेवुल प्रार्थन मेरकु श्रीकृष्णुड़ द्वापरयुगंलो श्रीमुखनाम संवत्सरं श्रावणमासं बहुल अष्टमी नाडु अर्धरात्रि रोहिणी नक्षत्रंलो देवकी वसुदेवुलकु అష్టమ సంతానంగా మధురలోని కారాగారంలో జన్మించాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుండగా అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడని చెప్తుంది. కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో బంధిస్తాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్షకిన్నర కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకీ గర్భం నుంచి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరతాడు. అప్పటికే యమునా నది రెండుగా చీలి ఉంటుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకుని చంపడానికి సన్నద్ధమవగా ఆ శిశువు 8 చేతులతో శంఖ చక్ర గదా సరాంగాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడ క్షేమంగా పెరగసాగాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశాడు కృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాలలో సాంప్రదాయాలలో భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తున్నాయి. కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడు పాదాలు వేయాలి. కృష్ణుడిని పూజించడం అంటే చిన్నపిల్లలను ఎంత గారాభంగా చూస్తామో ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలాగే కన్నయ్యకు కూడా ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసి దళాలు అంటే ఎక్కువ మక్కువ కాబట్టి మాలను మెడలో వేసి పారిజాత పుష్పాలతో అర్చన చేయాలి. కృష్ణయ్యను ఊయలలో ఉంచి లాలిపాటలతో ఊపుతూ పూజించాలి. ఎవరి శక్తానుసారం వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకుని కన్నయ్యకు నివేదన చేయాలి. శాస్త్ర ప్రకారం కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండి వంటలు చేయాలని 6 రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్తారు. అయితే
తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న పాలు పెరుగు బెల్లం శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నివేదన చేస్తారు చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లువిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడి పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్లుగా పాదముద్రలు వేసి ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానిస్తారు కృష్ణతత్వం అనంతమైనది దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అర్థమవుతుంది కుచేల నుంచి అటుకులు గ్రహించి అంతులేని సిరి సంపదను ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో భక్తితో తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు అలాగే కర్మఫలాన్ని సైతం అనుభవించాల్సిందేనంటాడు దీనికి కుచేలుడే ఉదాహరణ సుదాముడు చిన్ననాటి స్నేహితుడే అయినప్పటికీ పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మఫలితం తీరేదాకా ఆయన్ని అనుగ్రహించలేదు మహాభారత యుద్ధంలోనూ తన యుద్ధనీతిని ప్రదర్శించాడు అధర్మాన్ని అంతమొందించడానికి మాయోపాయాలు పన్నాడు అబద్ధమాడని ధర్మరాజు చేత అశ్వర్ధామ హతకుంజరహ అని అబద్ధమాడించాడు కర్ణుణ్ణి నిస్సహాయుని చేయటానికి విదురుణ్ణి భీష్ముణ్ణి నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చెరువులో దాంకున్న దుర్యోధనుని సంహరించడానికి సైతం మాయోపాయాన్నే పన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలు ఎన్నో ఎన్నెన్నో కృష్ణాష్టమి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా సందడి కనిపిస్తుంది ఆ రోజు ఉట్టి కొడతారు దీన్నే ఉత్తర భారతదేశంలో దహి హండి అని పిలుస్తారు ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తరువాత పొడవైన తాడు కట్టి లాగుతూ ఉంటారు సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందికి లాగుతూ ఉంటే మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమిష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు చేయి చేయి కలిపి ఒకరి భుజాలపై ఒకరు ఎక్కి దాన్ని పగలగొడతారు ఈ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంత నీళ్లు పోస్తూ ఉంటారు అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం చిన్నతనంలో గోపాలకృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్నకుండలను పగలగొట్టి దాన్ని గోపబాలకులకు పంచిపెట్టేవాడు నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో లోకానికి చాటి చెప్పాడు దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు కృష్ణాష్టమి పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ ఆనంద నిలయంలోని మూలవిరాట్టు శ్రీనివాసుని పక్కనే రజతమూర్తి శ్రీకృష్ణుని విగ్రహం అనాదిగా పూజలందుకుంటూ ఉంటోంది 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఇక్కడ కొలువై ఉన్నట్లు శాసనాధారాలు చెప్తున్నాయి కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా సాయంత్ర సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానమని వ్యవహరిస్తారు సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు మరునాడు 4 మాడ వీధుల్లో సిక్యోత్సవంగా పిలువబడే ఉట్ల పండుగను కోలాహలంగా నిర్వహిస్తారు ఇది కృష్ణుడు బాల్యక్రీడకు సంబంధించిన వేడుక శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా 1545వ సంవత్సరంలో తాళ్లపాకవారే స్వయాన ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది అన్నమాచార్య కీర్తనలతో ప్రత్యేక కైంకర్యాలను గోకులాష్టమి నాడు నిర్వహిస్తారు ఇలా ఊరువాడ కృష్ణమయంగా మారి ఆ నందనందుణ్ణి జన్మదినాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు ఇస్కాన్ ఆధ్వర్యంలో దేశ విదేశాలలో సైతం కృష్ణాష్టమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి స్త్రీలను గౌరవించడంలో రక్షించడంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ముందు ఉంటాడు శ్రీమద్ భగవత్ పురాణంలోని రస పంచమాధ్యాయంలో గోపికలు తమకు స్వచ్ఛమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవకతో పాటుగా జన్మతల్లి యశోద ఆశీర్వాదాలను గౌరవపూర్వకంగా శ్రీకృష్ణునికి సమర్పిస్తారు అతడు భీముడిని ప్రేరేపించి మహిళలను బందీగా ఉంచిన జరాసంధుణ్ణి చంపడం ద్వారా బందీలుగా ఉన్న మహిళలను విడిపించాడు ద్రౌపది గౌరవాన్ని కాపాడడానికి మహాభారతంలో ఆయన ఏం చేశారో మనందరికీ తెలిసిందే కృష్ణుడి మేనల్లుడు అభిమన్యుడు మరణం తర్వాత అతని భార్య ఉత్తర దుఃఖం నుంచి ఉపశమనం పొందడానికి ఆమెకు చనిపోయిన తన కుమారుడు పరీక్షిత్ను బతికించి ఇస్తాడు కృష్ణుడు గురువు సాందీపుని భార్య ఆదేశం మేరకు పోయిన గురుపుత్రుని తిరిగి తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పిస్తాడు ఎంతో కోపంతో ఉన్న గాంధారి కూడా
శిరస్సు వంచి వినాశనం శాపాన్ని తిరిగి తీసుకుంటుంది. ఎందుకంటే కృష్ణుడికి స్త్రీ మహిమ తెలుసు. మహిళలను గౌరవంగా చూడడం, వారిని రక్షించడం మానవ జాతికి మనం చేసే అత్యంత మేలు అని శ్రీకృష్ణుని జీవితం చెబుతుంది. శ్రీకృష్ణుని జీవితం ప్రేమకు పర్యాయ పదంగా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ ప్రకృతిని, తల్లిని, తండ్రిని, సోదరుడు బలరాముణ్ణి, స్నేహితుణ్ణి, అర్జునుణ్ణి, గోపికలతో సహా జంతువులను, పక్షులను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఆరంభం, అనంతం, విచ్ఛిన్నం కానిది, అనితరమైనది. శ్రీకృష్ణుడు ఇలా బోధించేవాడు. బేషరతు ప్రేమ ప్రతి క్షణం ఆనందాన్ని నింపుతుంది. జంతువులు, పక్షులతో సహా మొత్తం పర్యావరణానికి ఆనందాన్ని ఇస్తుంది. దీని అర్థం, మన చుట్టూ ఉన్న ప్రతిదానిని ప్రేమించండి, దానికి ప్రతిఫలం ఆశించకండి. అయితే మీరిచ్చిన ప్రేమకు మీకు దొరికే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. అది వ్యక్తులపై ప్రేమ నుంచి లభించింది కావచ్చు, ప్రకృతిని ప్రేమించడం వలన దక్కే దివ్యమైన అనుభూతి కావచ్చు. ఆ గోపాలబాలుని కృపాకటాక్షాలు మన అందరిపైన వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరో ఆధ్యాత్మిక హరివిల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.